ना पेर सुनीता अंडी बालयोगी गुरुकुल नर्सीपट्नं हास्टल्लो नेनु हाउस्कीपिंग सूपरवैजर गा पनिचेस्तुन्नानु नातो पाटु 6 मेंबर्स उन्नारंडी मेमु मोत्तं 7 मेंबर्स अंडी अयिते मेमु एप्पटिकप्पुडु 7 मेंबर्स कूडा लाक्डौन अयिना रोजु कूडा सर्वीस्लो मेमु वर्क चेस्तूने उन्नामंडी अयिते निन्नटि दिनान्नि ఇలాగా బ్యాడ్ గా మా గురించి అని ఇలా వాష్రూమ్స్ బాగాలేదని అని చెప్పారండి అన్ని నిజం కాదు సార్ అబద్ధమండి అయితే మేము ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాం మా ప్రిన్సిపల్ గారు మేము ఎప్పటికప్పుడు అన్ని చూసుకుంటామండి ఇక్కడ అయితే మాత్రం మంచి వాతావరణం చక్కని ఇది ఉండండి పిల్లలకి గాని ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని నీట్ గా ఉన్నాయండి అలాంటి ప్రచారాలు అలాంటి అబద్ధపు మాటలు అసలు మీరు ఎవరు నమ్మకండి దయచేసి ఇక్కడంతా అంతా ఓకే అండి అంతా బాగుంది बालयोग गुरुकुल पाठशाला नर्सीपट्नं स्टाफ मेंबर डी आदिलक्ष्मी नेनु आरडीओ गारि पर्यवेक्षण में इक बालयोग गुरुकुल पाठशाला नर्सीपट्नं में क्वारंटाइन एर्पाटु चेयडं निमित्तंगा इक्कडिकि कोंत अधिकारी बृंदं रावडं जरिगिंदि अयिते अंदुलोनि वच्चिन कोंतलो एंटंटे सोशल मीडिया वाळ्ळु इक्कड बात्रूम्स बागोलेदनि అక్కడ వాటర్ సదుపాయం లేదని ఏదో కొన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అవన్నీ నమ్మొద్దు అవన్నీ అంత బాగుంది మాకు అంత లాక్డౌన్ కారణంగా మొన్న 20 రోజుల బట్టి మాకు షిఫ్ట్ డ్యూటీల్లోని స్టాఫ్ అందరూ కూడా బాగా వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా ఉన్నది అంత నీట్గా ఉన్నది కానీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి మాటలన్నీ కూడా అసత్య ప్రచారాలని మీరు నమ్మవద్దని మేము సవ్యంగా నా మనవి చేసుకుంటాం ఇక్కడ అంతా కూడా బాగానే ఉంది నీట్ గా ఉంది బాత్రూమ్స్ గాని ఫైవ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అన్ని రూముల్లోని కూడా లావెటర్స్ బాత్రూమ్స్ కూడా అన్ని కూడా కంఫర్టబుల్ గా ఉన్నాయి కానీ కేవలం కొన్ని 10 15 మాత్రమే అవి వర్క్ చేయట్లేదు అవి మా నార్మల్ గా ఎప్పుడు కూడా ఉండేవే నేను ఏపీ బాలయోగి గురుకులంలో పీడీగా పని చేస్తున్నాను నా పేరు సావిత్రిదేవి నిన్న స్టాఫ్ క్వారంటైన్ ఇవ్వాలని కొంతమంది స్టాఫ్ రాలే జరిగింది మున్సిపల్ కమిషనర్ గారు తర్వాత డీటీ గారు అందరూ వచ్చి చూసుకోవడం జరిగింది తర్వాత కొన్ని సోషల్ మీడియాలో కొన్ని ఇక్కడ బాత్రూమ్స్ బాగాలేదని ఏవేవని కొన్ని వైరల్ అవుతున్నాయి అవేవి నమ్మకండి ఇక్కడ అన్ని నీట్గా ఉన్నాయి నా పేరు పరిమళ అండి నేను బాలయోగి గురుకులం నర్సీపట్నంలో నేను వర్క్ చేస్తున్నాను ఫ్యాకల్టీ కింద మేము ఏంటంటే ఫ్లోరింగ్ చార్జెస్ కింద మేము చేసినప్పుడు అక్కడ అన్నీ కూడా బాత్రూమ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి లాక్డౌన్ కారణంగా అవేంటంటే లాక్ చేసాం కానీ తర్వాత వచ్చి మేము అవేంటంటే అన్నీ కూడా క్లీన్ చేయించాము కానీ సోషల్ మీడియాలో ఏంటంటే అవన్నీ క్లీన్ గా లేవు వాష్ రూమ్స్ ఏం బాగోలేదు టాప్స్ లేవు అన్నీ అంటున్నారు కానీ అవి ఎంత మటుకు వాస్తవం కాదండి ఇట్స్ ఆల్ ఫేక్ న్యూస్ డోంట్ బిలీవ్ ఇట్ ఇక్కడ అన్నీ కూడా చాలా నీట్ గానే ఉన్నాయి ఈవెన్ టాప్స్ గాని మిగతా లావెటరీస్ గాని వాష్ రూమ్స్ గాని అన్నీ బాగున్నాయి దయచేసి ఏమీ నమ్మకండి నేను ఏపీ సోషల్ వెల్ఫేర్ నర్సీపట్నం ప్రిన్సిపల్ చంద్రశారదని మాట్లాడుతున్నానండి లాక్డౌన్ అయిన తర్వాత మేము పిల్లలందరిని ఇంటికి పంపించేసి 1.5 మంత్ లాక్డౌన్లో డార్మెటరీ క్లోజ్ చేయడం జరిగింది నిన్న క్వారంటైన్ సందర్భంగా అధికారికంగా వచ్చి చెక్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో వాష్రూమ్స్ బాత్రూమ్స్ అన్క్లీన్గా ఉన్నాయని చెప్పేసి ఏదో దుష్ప్రచారం చేస్తున్నారు వాటిని నమ్మొద్దని మేము విన్నవించుకుంటున్నాము అదంతా అబద్ధము ఫేక్ సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అలాంటి న్యూస్ని నమ్మకండి స్కూల్ చాలా నీట్గా ఉంటుంది వాష్రూమ్స్ అవి కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ట్యాప్స్ అవి కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇదే మీకు చెప్పాలని అనుకుంటున్నాను మీరు సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారమైన ఫేక్ న్యూస్ని నమ్మొద్దని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ హలో నా పేరు రాజీవ్ జల్గా తెలుగు 99 న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ హలో ఎవ్రీబడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ తెలుగు 99 న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి